కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ డివిజన్లో మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బీజేపీ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు గద్దె రామారావు ఆధ్వర్యంలో 170 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేపీహెచ్పీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు డివిజన్ అధ్యక్షులు సాయిబాబా చౌదరి కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. राजा बोलो कल्याण वर्मा मालते रघु गद्दे रामाराव गारु रवींद्र रेड्डी साइड को बैक कोण्णय्य मेस्त्री ग्रूप राष्ट्रमे प्रशांतता अंदर कुकटपल्ली अंटे इंका प्रशांतता मैं इंका मुझे राबो एलक्षन प्रति सीट तुम्हें ग्यारंटी गेलुस्तां भारी मेजारी अंदर बीजेपी गारी तेलुगुदेशं गारी कांग्रेस गारी डिपॉजिट इक्कड़ डिपॉजिट वस्तलेदु డిపాజిట్ కూడా రావొద్దని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మీరందరూ కూడా ఒక సైనికుల లెక్క మన టిఆర్ఎస్ మన కేసీఆర్ మన కేటీఆర్ మన కృష్ణన్న అని చెప్పి మనం కూడా అందరి ముందుకు వస్తే మనం మంచిగా మన పిల్లలకు మనకు అన్నిటి కూడా అభివృద్ధి చేసుకోవాలని కూడా కోరుతున్నాం. వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తుగా మా మంత్రి గారు మల్లారెడ్డి గారి సమక్షంలో టిఆర్ఎస్ పట్ల చేరినటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మేము చూశారు గత 4 సంవత్సరాల ముందు నేను ఎమ్మెల్యే కాక ముందు ఫోర్త్ ప్లేస్ ఏ రకంగా ఉండేది హౌజుమోడ్ ఏ రకంగా ఉండేది ఈరోజు ఏ రకంగా ఉన్నటువంటిది కూడా మేము చూశారు. మీ ఫోర్త్ ప్లేస్ కాదు మీకు ఉన్నటువంటి హౌజుమోడు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఒక బ్రిడ్జ్ తీసుకురాగలిగాం. అండర్ పాస్ కూడా డిసెంబర్లో కూడా 7th ప్లేస్ ఉన్నటువంటి అండర్ పాస్ కంప్లీట్ కాబోతా ఉంది. ఒక బ్రహ్మాండం నుండి గ్రేవ్ గార్డ్ కట్టిస్తా ఉన్నాం 10 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి గల్లీకి రోడ్లు వేసాం వాటర్ లైన్ తీసుకురాగలిగాం. కేటీఆర్ గారి నాయకత్వంలో కొన్ని 1000 కోట్ల రూపాయలు మన కాన్షియస్కి రావడం ఇలా బాలనార్ బ్రిడ్జే కానీ ఖైతాపూర్ అయ్యప్ప సొసైటీ బ్రిడ్జే కానీ అండర్ పాసే కానీ ఏదైతే పంతనగర్లో ఉన్నటువంటి బ్రిడ్జు పాతదేశ కొత్త బ్రిడ్జు నరసాపురం చౌరస్త నుంచి సనత్నగర్ డైరెక్ట్గా అండర్ పాసు 100 కోట్లు 500 కోట్ల రూపాయలు పెట్టి వాటర్ లైన్లు మీ ఫోర్త్ ఫేజ్లో నిరుపేదలు ఎక్కువన్నారు. ఒక కళ్యాణ మండపం కావాలని 2.5 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన కళ్యాణ మండపం కట్టబోతా ఉన్నాం. అది కూడా బహుశా ఇంకొక నెల లోపల కాలనీలో ఫోర్త్ ఫేజ్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి గొప్ప గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చూసి మరి ప్రముఖ నాయకులు శేఖర్ రెడ్డి గారు ప్రముఖ సంఘ సేవక ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి శేఖర్ రెడ్డి గారు అలాగే గద్దె రామారావు గారి ఆధ్వర్యంలో సుమారు 150 మంది మరి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సేవలను వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడంలో ఈ కాలనీలో వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటారు.